భక్తుడు, శరణాగతికి కూడా ప్రయత్నము వల్లనే వస్తుందా? మహర్షి: అవును, అది పూర్తి కావడానికి కాలం పడుతుంది. భక్తుడు: ఉపదేశానికై గురువు ఉండాలా? మహర్షి: ఏమైనా కొత్తగా నేర్చుకోవాలంటే గురువు అవసరమే, కానీ ఇక్కడ నీవు నేర్చుకున్నది మరిచిపోవాలి. నెక్స్ట్ అదే చెప్తున్నా. భక్తుడు: ఎలాగైనా గురువు అవసరమే. భక్తులు కూడా ఆయన్ని ప్రశ్నిస్తూనే ఉన్నారు. ఏమని? శరణాగతికి కూడా ప్రయత్నము వలనే వస్తుందా? శరణాగతికి మానవ ప్రయత్నం అవసరమా? ఏంటండి, నీ ప్రయత్నం అవసరమా? మనందరికీ అర్థమైపోయింది ఆ ప్రశ్న. భగవంతుడికి అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణం మమ అని చెప్పుకునేదానికి మానవ ప్రయత్నం అవసరమా? ఇప్పుడు ఈ ఆశ్రమానికి, ఈ సత్సంగానికి ప్రతి ఆదివారం రావాలి అన్నటువంటి నీ సంకల్పానికి నీ ప్రయత్నం అవసరమా? అవసరం. దానికి భగవాన్ కూడా అవును, నీ ప్రయత్నం అవసరమే, అది పూర్తి కావడానికి కాలం పడుతుంది. అయితే మళ్ళీ ఇంకొక ప్రశ్న వెంటాడే, ఉపదేశానికై గురువు ఉండాలా? ఆయన: ఏమైనా కొత్తగా నేర్చుకోవాలంటే గురువు అవసరమే, కానీ ఇక్కడ నీవు నేర్చుకున్నది మరిచిపోవాలి. మన ఆశ్రమంలో డిఫరెంట్ అంటే అదే, ఇది రివర్స్. వేదాంతం ఇప్పుడు రివర్స్లో పోతుంది, భక్తి ఇప్పుడు పెనవేసుకొని పోతుంటుంది. అనుకున్నాను, భక్తుడు ఒక కీర్తన నేర్చుకున్నాడు, మా ఈ కీర్తన కాదు కానీ అది భలే ఉంటుంది పాడలేదు. ఇది వేసుకున్న దాని మీద వేయడమా తీసేయడమా? వేయడం. తీసివేయడం అంటే నాకు ఇన్ని తెలుసు, నాకు అన్ని తెలుసు, నేను ఇంత చేశాను అన్నటివన్నీ మరిచిపోతే, అన్నటివన్నీ తొలగిస్తే ఉండేదే పరమాత్మ. అది తేడా. మరిచిపోవాలి. అర్థం? మనకు తెలిసిందంతా మరిచిపోతే, మరిచిపోవడం అంటే ఇక్కడ తీసివేయడం. నేను 20,000 గ్రంథాలు చదివాను, ఇది ఆత్మజ్ఞానానికి అడ్డ పనికి వస్తుందా? అడ్డు. కానీ చాలామంది ఏమనుకుంటాం, అది పనికి వస్తుంది అనుకుంటాం. వాస్తవానికి అది పనికి రావడానికి బదులు అహంకారంగా మారిపోయింది. కిడ్నీలో రాళ్ళు మనం ఏరుకొని మింగేటువంటి రాళ్ళ, మనం తిన్నటువంటి ఆహారమే రాళ్ళుగా తయారవుతున్నదా? అది విషయం. నేను కూడా ఒకప్పుడు నాకు తెలియనప్పుడు ఈ రాళ్ళన్నీ పోయిగానే కిడ్నీలో చేరిపోతాయేమనుకునేవాడు. అలా కాదయా, నీవు తిన్నటువంటి ఆహారమే సరిగా డైజెస్ట్ కాకుండా అవి రాళ్ళుగా మారుతాయే కానీ, ఏనన్నా ఇక వేరే రాళ్ళు పోయి కావు, అవి మామూలుగా వెళ్తాయి. ఇప్పుడు అర్థమైందా? అలా ఏ ఆత్మజ్ఞానం కోసమై కొన్ని పుస్తకాలు మనం చదువుతామో అవి ఆత్మజ్ఞానాన్ని కలిగించకపోగా అహంకారంగా నిలబడతాయి. ఇప్పుడు సమస్య అర్థమైందా? ఇప్పుడు చెప్పండి, మరిచిపోవాలనా గుర్తుపెట్టుకోవాలనా? మరిచిపోయేదే మేలు. గుర్తుపెట్టుకుంటే సమస్య, గుర్తుపెట్టుకుంటే వివాదం. విద్య వివాదాయ ధనం మదాయ, విద్య వివాదాయ ధనం మదాయ, శక్తి పరేషాం పరపీడనాయ, జ్ఞానాయ దానాయ చ రక్షణాయ, కలస్య విపరీతమే తత్ జ్ఞానాయ దానాయ చ అని అంటారు. అంటే విద్య కలిగిన వాడు, విద్య వివాదాయ, విద్య కలిగిన వాడికి ఆటోమేటిక్గా వచ్చేది ఏంటంటే వాదం. నువ్వెన్ని చదివావా? వస్తావా పోటీగా? విద్య వివాద. ధనం కలిగిన వాడికి వచ్చేది మదాయ. నాతో పెట్టుకోబాకండి అంటాడు. ధనం కలిగితే మదం. ఏనా? విద్య వివాదాయ ధనం మదాయ, శక్తి పరేషాం పరపీడనాయ. శక్తి కలిగిన వాడు పరులను పీడించడానికి నాతో పెట్టుకోబాకండి, 5 మందిని కొడతానంటాడు. ఎవరు వీళ్ళు? కలస్య అంటే దుర్మార్గులు ఇటువంటి పనులు చేస్తారు. సాధర్వో, కానీ సాధువులు విపరీతమే తత్,
వాళ్ళు దీనికి వ్యతిరేకంగా చేస్తారు. వాళ్ళు ఏం చేస్తారు సాధువులు మీలాంటి వాళ్ళు? జ్ఞానాయ దానాయ చ రక్షణాయ. వాళ్ళకి విద్య కలిగితే జ్ఞానాన్ని 10 మందికి పంచుతారు, వాళ్ళకి డబ్బు కలిగితే 10 మందికి దానం చేస్తారు. జ్ఞానాయ దానాయ చ మరియు రక్షణాయ. శక్తి ఉంటే అబలలని, ఆడవాళ్ళని, వీకర్ సెక్షన్ ఉన్న ప్రజల్ని కాపాడుతారు, రక్షణ కలిగిస్తారు. వీళ్ళు సాధువులు. కలశ్యులు అని అంటే దుర్మార్గులు అలా చేయరు. విద్య వివాదాయ ధనం మదాయ శక్తి పరేషం పరపీడనాయ. చూశారు అద్భుతంగా ఉపనిషత్తులు చెప్పారు. ఆ రకంగా మనం విద్య తెలిసింది అవిద్యలే, విద్య ఉన్నది అని అంటే ఏముండదు మనం అనుకుంటున్నాం. అందుకని శ్రీరామకృష్ణులు దీన్ని చాలా ఎక్కువగా చెప్పారు. విద్యాహంకారం కూడా చాలా గొప్పది. ఇప్పుడు అవిద్యలో ఉన్నటువంటి వాళ్ళని లేపడం చాలా సులభం. వాళ్ళకి చదువు తెలియదు కాబట్టి వారు అహంకారం చాలా స్వల్ప మాత్రంగా ఉంటుంది, చెప్తే మలుచుకుంటారు. విద్యాహంకారం ఉంటుంది, పండితులని అనబడేవారు ఉన్నారే, వీళ్ళు సాధారణంగా ఒప్పబడరు, సాధారణంగా కిందకి దిగరు. వాళ్ళ అహంకారం చాలా గొప్పది. ఏనన్నా ఇది చాలా డేంజర్ కూడా. ఒక పండితుడు ఒక సభలో చాలా గొప్పగా మాట్లాడుతున్నాడు సంస్కృత శ్లోకాలు. ఆ సభలోని ఇంకొక 2-3 కూడా మనలాంటి వాళ్ళు, కొద్దిగా తెలియనటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. సరే అందరూ ఉపన్యాసం అయిన తర్వాత అందరికీ 1,000 రూపాయలు, అందరికీ ఒక్కొక్క పంచె, ఒక ధోతి ఏదో పెట్టారు వాళ్ళు, తాంబూలాలు ఇచ్చారు. ఈయన ఎక్కువగా మాట్లాడాడు. వాళ్ళల్లో చాలా శ్లోకాలు తెలియనటువంటి వాళ్ళని కూడా పిలిచారు. ఎందుకు పాప, ఆయన ఏదో సర్వసాధారణంగా మాట్లాడేశారు. అప్పుడు ఇంతవరకు ఆయన ఇంటర్వ్యూ చేశారు. స్వామి ఎంత గొప్పగా మాట్లాడారు, మీకు ఇంతటి చక్కటి పాండిత్యం ఎలా వచ్చిందంటే, ఎలా లేదు నాయన, నాకు భేదం లేదు, నాకు భేదం అనేదే లేదు, పండితుడైనా పామరుడైనా నాకు సమానంగా కనిపిస్తారు, నాకు పండితుడనే గర్వము అసలే లేదు, నాకు డబ్బు మీద వ్యామోహం లేదు, ఇన్ని సుగుణాలు ఉన్నాయి కాబట్టి నాకు ఇంతటి జ్ఞానం వచ్చిందన్నారు. చాలా చక్కగా ఉంది స్వామి, చాలా గొప్పడు అని ఆ యొక్క తాంబూలాలు ఇచ్చిన తర్వాత ఆయనకు ఒక్కసారి కోపం వచ్చి, వాడేమి మాట్లాడలేనోడికి 1,000 రూపాయలు, నాకు 1,000 రూపాయలు అని ఆ తట్టని ఇసిరి కొట్టాడు. దానిలో ఆయన చెప్పినట్టు 3 ఉన్నారు. డబ్బు మీద అహంకారం, మోహం లేకపోతే 1,000 రూపాయలు నీకు వాడికి ఎక్కువ తక్కువ అని ఎంత తెలిసింది, వాడు తక్కువ మాట్లాడాడు నేను పండితుడని ఎలా వచ్చింది, ఇవన్నీ కూడా చెప్పడానికి చాలా సులభమే. ఈ పండిత అహంకారం చాలా గొప్పదండి. అందుకనే చాలామంది దగ్గరికి కొంతమంది స్వామీజీలు రానేరు, వాళ్ళకి సాధారణమైనటువంటి వాళ్ళకి దర్శనం లేదు. ఓకేనా? అలా ఈ అహంకారాలు అలా ఉంటాయని చెప్తున్నాను మీరు. కాబట్టి కొత్తగా నేర్చుకోవాలంటే గురువు అవసరం, కానీ ఉన్నది మరిచిపోవడానికి గురువు అవసరమా? ఏనా మనం కూడా రమణ భాషణాలు, ఈ వేదాంతం, భగవద్గీత, ఇది తప్ప మిగతా అంతా మర్చిపోండి, అవసరం లేదు. నేను రామేశ్వరం 9 సార్లు వెళ్ళాను, కాశీకి 10 సార్లు వెళ్ళాను, ఇప్పుడు మళ్ళీ నేను అమరనాథ్కి వెళ్ళాలనుకుంటున్నాను, ఇవన్నీ మర్చిపోవాలా, గుర్తుపెట్టుకోవాలైనా? మర్చిపోండి, ఇంకొద్దు. అవన్నీ ఒకవేళ వెళ్ళి వచ్చాం కదా, ఇక మర్చిపోండి. ఇవి ఏంటికి అంటే ఈ అహంకారాన్ని ప్రేరేపిస్తాను నేను, ఇవన్నీ మర్చిపోతాను మంచి. కాబట్టి ఏ గురువు అక్కరలేదు. చెప్తున్నాడు మళ్ళీ. అయిపోయిందండి, ఒకటే, తర్వాత పద్యాలు చెప్తాను. భక్తుడు ఎలాగైనా గురువు అవసరమే. అలా అయిపోయింది. మహర్షి, నీవెక్కడో వెదుకుతున్న దానిని నీకు ఇప్పటికే పొందావు కాబట్టి ఏ గురువు అక్కరలేదు. అర్థమైందనా? నిజానికి ఆత్మజ్ఞానానికి గురువు అవసరం లేదు. ఎంతటి కాంట్రావర్సీ స్టేట్మెంట్ ఇది, ఎంతో ధైర్యంతో కూడినటువంటి మాట ఇది. అంతా ఇది మామూలు వాళ్ళు ఒప్పుకోరు. గురు సాంప్రదాయంలో ఒక్కొక్కరికి 10,000 మంది శిష్యులు ఉన్న వాళ్ళు గురువులు ఇంతే. దీన్ని రమణ మహర్షి బతుకుంటే 5 మంది ఇప్పుడు 1,000 కేసులు వేసుకుని ఉంటారు. ఏమనుకున్నావు ఆ గురువు అంటే,
అంటే ఏ గురువు అవసరం లేదంటావా? ఎంతటి ఆనాడు కృష్ణుడు, ఈనాడు రమణ మహర్షి, వీళ్ళు సాంఘిక విప్లవకారులు. కృష్ణుడు భగవద్గీత కూడా విప్లవాత్మకమైనట్టుగా ఉంటాయి మాట్లాడి, దాన్ని మామూలుగా వాళ్ళు జీర్ణించుకోలేదు. ఈయన గురువు గారు బయలుదేరితే 2 కిలోమీటర్లు ట్రాఫిక్ జామ్ చేయాలి. విఐపి ఆయనతో పాటు పోలీస్ ప్రొటెక్షన్ ఉంటుంది. ఆత్మజ్ఞానం కలిగిన వాడికి పోలీసులు ప్రొటెక్షన్ ఏంటి స్వామి? ఇది నాకు ఇంతవరకు అర్థం కాదు. అర్థమైందండి, ఒక మామూలు సన్యాసులు జ్ఞానులు మనం ప్రజల్లోకి వెళ్ళి మామూలుగా వెళ్ళడానికి అవకాశం ఉన్నటువంటి వాళ్ళు కూడా వెళ్ళలేకపోతే ఎలా? రాజకీయ నాయకులతో పాపం చేసుకున్నారు, 10 మంది మేము చేయేసి కూడా మాట్లాడలేరు భయం. మనకు ఆ అదృష్టం ఇచ్చాడు పరమాత్మ, 10 మందితో కలిసి బోధించవచ్చు, ఎవరింటికైనా ఎప్పుడైనా వెళ్ళవచ్చు, మనకు భయం లేదు, నిర్భయంగా వెళ్ళొచ్చు కదా. అటువంటిది అవకాశం ఈ పండితులకు పీఠాధిపతులకు ఇస్తే వీళ్ళు కూడా విఐపి కారులోనే పోతారు. వీళ్ళకి ప్రొటెక్షన్, పోలీస్ ప్రొటెక్షన్, ఎవరు చూడకూడదు, దూరం దూరం అంటారు. చాలా దారుణమైన విషయం. కాబట్టి నిజానికి ఆత్మజ్ఞానికి, ఆత్మజ్ఞానానికి గురువు అవసరం లేదండి. ఎందుకు అవసరం లేదు? ఆ సద్గురువు ఎక్కడున్నాడండి? నీలోనే ఉన్నాడు. అదే రమణ మహర్షి 2 సార్లు చెప్పాడు, సద్గురువు నీలోనే ఉన్నాడయా అని ముందు పేరాల్లో చెప్పాడు. మళ్ళీ ఒకసారి చెప్పాడు ఏమని? నీ తలపై ఎప్పుడు గురువు ఉండనే ఉన్నాడు. అంటే నీ హృదయంలో కూర్చున్నటువంటి వాడే గురువు. మిగతా ప్రత్యక్షంగా కొంతమంది గురువులు చెబుతారు, ఇండెక్స్ సూచికలు, ఆయన ఈ మార్గంలో ఇల్లు అంతే, ఆయన పాత్ర అయిపోతుంది. ఓకే, నీవెక్కడో వెతుకుతున్న దానిని నీవు ఇప్పటికే పొందావు, ఆల్రెడీ నువ్వు ఆత్మజ్ఞానివయ్యా. ఎంత భరోసా అయిన మాట్లాడి, నువ్వు పాపివి, నువ్వు పాపివి, నీకు పుణ్యం లేదు, నువ్వు ఇంతే పడిసేస్తావు పడిసేస్తావు. కొంతమంది అయితే కొన్ని మతాల్లో అవే బోధనలు, పాపిని పాపిని పాపిని. వివేకానంద స్వామి నవ్వాడు దాన్ని చూసి, నువ్వు పాపివి పాపివి అని 10 సార్లు అంటే నువ్వు పాపివి కాకపోయినా పాపివి అయిపోతావయ్యా. నాకేం, నేను దైవపుత్రుడిని, నాకు అన్నంత బలం, నా కొండంత బలం, నాకు నా పరమాత్మ ఉన్నాడు, నేను అహం బ్రహ్మాస్మి అని బతకవయ్యా. ఎంత మంచి మాట. మనకేమనైనా భగవంతుడు ఉన్నాడు, హాయిగా బతుకు, అది స్వాంతనమైన మాటలు. అలా ఏది పొందదలిచావో అది పొందే ఉన్నావయ్యా. అయితే మాకు అర్థం కాలేదు స్వామి. ఏం హరి సార్, నువ్వు మర్చిపోతున్నావే కానీ నువ్వు ఆల్రెడీ పొంది ఉన్నావయ్యా, నువ్వు జ్ఞానివే. మరి అజ్ఞానం స్వామి? అజ్ఞానం లేదయ్యా, ఉందనుకుంటున్నావు. ఎంత మాటలండి. దెయ్యం లేదమ్మా, దెయ్యం ఉన్నట్లుగా నువ్వు భ్రమిస్తున్నావు. కష్టాలు లేవమ్మా, కష్టం అన్నట్లుగా భ్రమిస్తున్నావు. ఎంత మంచి మాటలు, ఎంత బాగా ఉంటాయి చూడండి. శరీరానికి జబ్బు లేదంట, జబ్బు ఉన్నట్టుగా అనుకోవడమే జబ్బు అంట. మరి మోకాలు నొప్పి స్వామి, అనుకుంటే నొప్పి, లేకపోతే ఉన్నట్టుండి. నీకు మోకాలు నొప్పి కాదు కానీ హార్ట్ త్వరలోనే ఏదో డేంజర్ అమ్మని చెప్పమనండి, మోకాలు నొప్పి మర్చిపోతున్నాయి స్వామి. అట్టయితే హార్ట్ చూడండి అంటుంది. ఇప్పుడు మోకాలు నొప్పి అది ఉండేలే ఇప్పటికైనా పోనీ. ఇప్పుడు ఒక ఆమె మోకాలు నొప్పి అని పోతుంది అనుకోరా, లేదా కాలు నొప్పి అని పోయింది హాస్పిటల్కి, ఆయన అన్ని చెకప్లు చేసామ్మా, కాలు నొప్పి కథ దేవుడు ఎరుగు, కాళ్ళు మోకాలని ఎంత అంటున్నావు, మొత్తం మీద నీకు గుండెకాయ కూడా ఏదో రంధ్రం కొంచెం పడి ఉన్నది, డేంజర్గా ఉంది అన్నారు స్వామి. మోకాలు నొప్పి కథ దేవుడు ఎరుగ్గానే గుండెకాయ ఖర్చు. ఇప్పుడు మోకాలు నొప్పికి చీకి చూద్దనేసింది, ఎందుకు వద్దన్నావు? అది ఇంతకుముందు అని అంటే కాబట్టి దీనికంటే పెద్ద కష్టం అన్నప్పుడు దీని వదిలేస్తున్నావు, దాన్ని పట్టుకున్నావు. అర్థమైంది? ఈ విధంగా మనకు అవి లేవనుకుంటుంటే పోతా ఉంటాయి. అట్లయితే ట్రీట్మెంట్ వద్దు స్వామి, తీసుకోవయ్యా, ఏదో మాత్రం ఒకటి వేసి జరుగుతూ ఉంటుంది బండి. ఏనన్నా, ఇది మాయదారి మరల బండిరా, మనం పాడుకున్నాం కదా చాలాసార్లు, మాయదారి మరల బండిరా, ఈ మాయ దేహం 6 చక్రములు అమరి ఉన్నవిరా. 6 చక్రాలు అమరి ఉన్నటువంటి మాయదారి మరల బండి, కీలు బండి. ఈ బండి ఎప్పుడు ఏ కీలు ఎరుగుతుందో, ఎప్పుడు గ్రీస్ అయిపోతుందో మోకాల్లో గుజ్జు, ఎప్పుడు తలకాయలో ఏమి ఆవిరైపోతుందో తెలియదు. ఇది మరల బండి నడుస్తుంది ఆయన. కాబట్టి నీ గురువు నీలోనే ఉన్నారు,
మీరు చేయవలసింది ఆదివారం ఒక పూట సత్సంగానికి కూర్చొని 3 గంటలకు 4 గంటలకు లేచి ఆ విధంగా నిలబడకుండా పూర్తిగా కూర్చోగలిగితే అప్పుడు ఆత్మజ్ఞానం నీకు వెంటనే ఉంటుంది. చివరిది చివరిదమ్మా.